వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హైదరాబాద్లో అర్ధరాత్రి జూబ్లీహిల్స్ ఎస్ఆర్ఆర్ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన ధృవీపత్రాలు లేని వాహనాలతో పాటు యజమానులు లేని వాహనాలను కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. బోరబండలో వెస్ట్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దికి 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 97 టూ వీలర్లతో పాటు 12 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు పలు కేసులలో నిందితులైనటువంటి 7 పాత నేరస్తులను కూడా ఉన్నట్లు తెలిపారు. जो भी एफेंसेस कर रहे हैं वो करके ओवर टाइम बंदी रहने दीजिए या रोड फ्रंट बैठ के आवारा बैठना या किसी किस्म का धूम धाम करना या रोड फ्रंट बैठ के शराब पीना ये पूरा जुर्म है. एक ज़माने में इस पर खाली 100 रुपये चालान था तो पैसे की वैल्यू नहीं थी. अभी आज के ज़माने में कन्विक्शन हो रहा मैजिस्ट्रेट 3 दिन 5 दिन हफ्ता 10 दिन जेल जा रहे हैं तो और एक बार जेल जाने के बाद में आपका पुलिस के डाटा बेस में आपका रिकॉर्ड आ जा रहा है, आपका फोटो आपके फिंगरप्रिंट्स आ रहे हैं और ये फिंगरप्रिंट्स फोटो आने के बाद में आपके लिए नुकसानदार है, आपका फ्यूचर डैमेज होता है. अगर आप बाहर ट्रैवल करना चाह रहे हैं आपको पासपोर्ट नहीं मिलता. अगर आप कोई जॉब करना चाह रहे हैं गवर्नमेंट का तो वेरिफिकेशन में फिर आप फेल हो जाते हैं, आप कंडीशन हो गया होंगे. अगर आज के ज़माने में प्राइवेट जॉब के लिए भी ये लोग क्लियरली मालूम कर रहे हैं कि वेरीफाई करके रिकॉर्ड करना है. आज के ज़माने में रिकॉर्ड पीएसपी वापसी चेस्ता మీరు రేపు మార్నింగ్ అయినా సరే వాళ్ళని కట్టుకొని వచ్చి చూపిస్తే ఏ వెహికల్స్ మీకు వదిలేస్తారు. మాకు తెలిసి ఒక 4 వెహికల్స్లో దాదాపు 39,000 ఫైన్స్ ఉన్నాయని తెలిసింది మాకు. ఆ వెహికల్స్ మాత్రం ఇప్పుడు ఫైన్ కట్టాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వెహికల్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. ఈరోజు ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసుకున్న ఆఫీసర్లందరూ కూడా ముఖ్యంగా మా అడిషనల్ డీసీపీ గారికి, ఏసీపీ పంజగుట్ట ఏసీపీ పంజారెడ్డి గారికి, ఇన్స్పెక్టర్స్కి, తర్వాత సిసిఎస్ ఏసీపీ గారికి, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సారు ఫైనల్గా సారు మాట్లాడతారు. వెస్ట్ జోన్ పరిధిలోని పంజాగుట్ట డివిజన్ మరియు బంజారాయిల్స్ డివిజన్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మరియు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ బార్డర్లోని ఎస్పీఆర్ హిల్స్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది రాత్రి 10:30 నుంచి 12:30 వరకు 2 అవర్స్ సాగింది. ఇది డీసీపీ వెస్ట్ జోన్ మేడం సుమతి గారి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ గారు మన ఇక్బాల్ సిద్దికి గారి నేతృత్వంలో ఇద్దరు ఏసీపీసు, 8 మంది ఇన్స్పెక్టర్సు, 12 మంది ఎస్ఐలు, 3 ఏసీపీస్తో పాటు 150 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ మెయిన్ ఉద్దేశం అంతా కూడా స్ట్రేంజర్స్ను ఎవరైతే ఈ ఏరియాస్లో ఇక్కడికి చెందని వారు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళ కోసం వెతకడం జరిగింది. దాంతోపాటు మేము వాళ్ళ కమ్యూనిటీతోటి కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వేరే ఏదైనా నీడ్స్ ఉన్నాయా, వాళ్ళ పోలీస్ పరంగా క్రైమ్ పరంగా ఏదైనా బాధలు ఉన్నాయా కూడా తెలుసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఆపరేషన్లో సెర్చ్ టీమ్స్తో పాటు కట్ ఆఫ్ టీమ్స్తో పాటు చేసిన ఆపరేషన్లో మేము ఇంతవరకు ఒక 97 వెహికల్స్ను చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 25 వెహికల్స్లో ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా సస్పీషియస్ ఉంటే తీసుకురావడం జరిగింది. మరి ఈ దాంట్లో 12 మంది రౌడీ షీటర్స్ కూడా మాకు ఇక్కడ దొరకడం జరిగింది. వాళ్ళని కూడా ఫర్దర్ వెరిఫికేషన్ కోసం తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 9 మంది సస్పెక్ట్స్ చెక్ చేయడం జరిగింది. 153 హౌసెస్లో 207 మంది మనుషులను కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత 34 వేగ్ బాండ్స్ను తీసుకొచ్చినాము. వీళ్ళందరిలో కూడా ఒక 7 పాత సస్పెక్ట్స్ తోటి, పాత అఫెండర్స్ తోటి లింక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళను ఫర్దర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ను సక్సెస్ చేసిన మా స్టాఫ్ అందరికీ కూడా మా అడిషనల్ డీసీపీ గారి నేతృత్వంలో అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. మీడియా మిత్రులు 150 మంది
ముగ్గురు ఏసీపీస్, ఒక అడిషనల్ డీసీపీ, 8 మంది ఇన్స్పెక్టర్స్, 12 SIs, మిగిలిన స్టాఫ్. మా టీవీలో ఉన్న న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.